చప్పట్లు ఫస్ట్ విజరన్ గారు. యా ఓకే, ఓటు నరేష్ గారు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన తెలుగు ప్రేక్షకులకి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ పాండమిక్ తర్వాత అన్ని ఇండస్ట్రీల కంటే ఫస్ట్ కోలుకున్న ఇండస్ట్రీ మన తెలుగు ఇండస్ట్రీ, అదంతా కారణం మీరు. సో అక్కడి నుంచి ఇవాళ మనం హైదరాబాద్ నుంచి ఆస్కర్స్ మొన్న RRR విన్ అయింది. సో ముందుగా ఇరవాణి గారికి, చంద్రబోస్ గారికి అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ RRR బిగ్ కంగ్రాచులేషన్స్. అండ్ కమింగ్ టు ఉగ్రం, ఇందాక మీరు అడిగారు కదండి, అంటే ఆడియన్స్ ఇన్ని సినిమాలు 50 సినిమాలు కామెడీ చేస్తాను, సడన్గా నాంది తర్వాత సీరియస్ సినిమాలు చేస్తున్నారంటే, సో ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ఆడియన్స్ అండి. వాళ్ళు నచ్చింది, వాళ్ళకి డెఫినెట్గా కథ నచ్చితే ఆర్టిస్ట్ కామెడీ అయినా సీరియస్ అయినా ప్రతి రోల్స్ చూస్తారు, ఎందుకంటే ఒకటే మొన్నటిని అయిపోకూడదు. సో ఈ సినిమాకి బాగా ఇష్టపడి కష్టపడి చేసాం అండ్ అందరూ ఇది చెప్తారు అనుకోవద్దు, బట్ నిజంగా కష్టపడ్డాం. అండ్ ఈ సాంగ్ దేవేరి రాసిన మా శ్రీమణి గారికి, అలాగే పాడిన అనురాగ్ కులకర్ణి గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ. అండ్ విజయ్ మాస్టర్ గారు ఈ సినిమాలో అన్ని ఆయన సోలో కొట్టి అన్ని సాంగ్స్ ఆయనే చేశారు, ఎక్స్ట్రాడినరీ కొరియోగ్రాఫర్ ఆయన. అండ్ సిద్ ఇవాళ ఎంత విజువల్స్ మీరు చూస్తుంది ఎంత గ్రాండ్గా ఉన్నాయంటే మా డిఓపి సిద్ వల్ల. సో అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఉగ్రం, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఆల్ ద క్యాస్ట్ క్రూ అండ్ ఎవ్రీవన్. అండ్ ప్రొడ్యూసర్స్ హరీష్ గారికి, అలా సాహు గారికి చాలా పెద్ద థ్యాంక్ యూ, ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. అండ్ నాకు తెలిసి ఐ థింక్ ఇట్స్ మై హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్, సో థ్యాంక్ యూ ఫర్ బీన్ దేర్ అండ్ బీన్ సపోర్టివ్ అండి. సో థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా త్వరలోనే మేము సమ్మర్లో మీ ముందుకు రాబోతుంది. ఈ సినిమాని నాంది ఎంత ఎంకరేజ్ చేశారో అలాగే ఈ సినిమాని కూడా ఎంకరేజ్ చేసి నాది ఈ విజయ్ కనకమేడల టీమ్ ఈ జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. ఉగ్రం సెకండ్ హిట్ అయితే ఒక హ్యాట్రిక్ గురించి కూడా మేము వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఎస్, సమ్మర్ రిలీజ్ కోసం మేము